నమస్తే, వెల్కమ్ టు వివెల్ కో అంటే కోటి. మీ సొంతం చేసుకోండి, పవర్డ్ బై టాటా గోల్డ్ ఫ్లాష్. మనీ మేక్ మెనీ థింగ్స్, ఈ విషయం మీరు కూడా ఒప్పుకుంటారండి. ఈ జీవితంలో కాళ్ళు తడవకుండా సముద్రాన్ని అయితే దాటచ్చేమో కానీ కరెన్సీ కట్టలు లేకుండా జీవితాన్ని ఈదలేము. అంచేత కరెన్సీ కట్టల్ని 1 కోటి రూపాయలుగా మీ ముందుకు తీసుకొచ్చింది వివెల్ కో అంటే కోటి. మీ సొంతం చేసుకోండి. మరి లాస్ట్ ఎపిసోడ్ లో 4వ ప్రశ్నకు చేరుకున్నారు 24 లక్షలతో. నిడదవోల్ నుంచి వస్తున్న వైఫ్ అండ్ హస్బెండ్ కృష్ణ అండ్ లలిత, లెట్ మీ వెల్కమ్ దెమ్ వన్స్ అగైన్. కన్నుబడిందండి, డైమండ్స్ దగ్గర మెరిసిపోతున్నాయి, చాలా బాగుంది. అమెరికన్ డైమండ్, చాలా చక్కగా ఉంది. కృష్ణ గారు అండ్ లలిత, నేను మీకు ఒకసారి మళ్ళీ రూల్స్ గుర్తు చేసేస్తాను, రూల్స్ చూసేద్దాం. మీ దగ్గర ఉన్నాయి 24 లక్షలు. మీరు ఆల్రెడీ 3 ప్రశ్నలు పూర్తి చేసేసారు, 4, 5, 6, 7. ఇంకా 4 క్వశ్చన్స్ కి మీరు సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీ 24 లక్షల్ని జాగ్రత్తగా మీ దగ్గర అడ్డుపెట్టుకోండి. ఇక్కడ మీ అందరికీ తెలిసినట్టుగా ప్రతి ప్రశ్నకి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మల్టిపుల్ ఆప్షన్స్ లో మీరు కరెక్ట్ అనుకున్న సమాధానం మీద డబ్బులు పెట్టాలి. రాంగ్ అయితే కనుక డబ్బులు పడిపోతాయి. అందుకనే అనుమానం ఉన్నట్టయితే కనుక మీకు ఆప్షన్స్ ఉన్న వాటి మీదకి డబ్బులు స్ప్లిట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ మీద ఉన్న డబ్బులు సేఫ్గా ఉంటాయి, రాంగ్ ఆన్సర్ అయితే కనుక కిందకి పడిపోతాయి. ఇలా డబ్బులు పేర్చడానికి మీ దగ్గర ఉంటాయి 60 సెకండ్లు మాత్రమే. సో మీ దగ్గర ఉన్నాయి 24 లక్షలు, నా దగ్గర ఉన్నాయి 4 ప్రశ్నలు. లెట్స్ ప్లే వివెల్ కో అంటే కోటి, మీ సొంతం చేసుకోండి. ఇరవై నాలుగు లక్షలు 4వ ప్రశ్న. అయితే ఇక్కడ చిన్న మార్పు జరగబోతుంది. ఆ మార్పు ఏంటంటే, ఇప్పటి వరకు మీకు 4 ఆప్షన్స్ ఇస్తూ వచ్చాం కదా, ఈ ప్రశ్న నుంచి 1 ఆప్షన్ మీద మార్క్ వచ్చేస్తుంది. సో అంటే మీ దగ్గర ఉన్నాయి కేవలం 3 ఆప్షన్స్ మాత్రమే. రూల్ యాజ్ ఇట్ ఇస్ ఉంటుందండి, మీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ లో 1 ఎప్పుడు ఖాళీగా అట్టి పెట్టాలి, మిగతా వాటి మీద రీఅరేంజ్ చేసుకోవాల్సి వస్తే డబ్బులు మళ్ళీ అరేంజ్ చేసుకోవచ్చు. రైట్ కృష్ణ గారు, లలిత గారు, 3 ఆప్షన్స్ ఉంటాయి ఇక నుంచి, గుడ్ లక్. 4వ ప్రశ్నకి వెళ్దామా? వెళ్దాం. 4వ ప్రశ్న, కేటగిరీస్ ప్లీజ్. సంగీత పరికరాలు పక్షులు. సంగీత పరికరాలకి కొంచెం చూడాలి, పక్షులకి అయితే సారీ ఏమవుద్దంటే పక్షులకి జాతీయ పక్షి లేకపోతే ఇలాంటి పక్షులు ఏమైనా రావచ్చు. సంగీతానికి వస్తే వాయిద్యాలు ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా రావచ్చు. పరికరాలు సరే, పక్షులు తీసుకుందాం. టీచర్ గారు, పక్షులు తీసుకుంటారా? సంగీతము, లలిత కళలు వాటి పట్ల పెద్దగా అవగాహన ఉన్నట్లేదు. ఉందండి, బట్ ఏంటంటే ఇక్కడ స్కోప్ కొంచెం ఎక్కువగా ఉంది పక్షులకి. పక్షులు కూడా అలాగే ఉంది. ఓకే, సో పక్షులు అనేటువంటి కేటగిరీని వీళ్ళు ఎంచుకుంటున్నారు. పక్షులు, పక్షులు అనే ఈ కేటగిరీలో మీకు ఇస్తున్నటువంటి ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. నెమలి, కోకిల, పిచ్చుక. మరి ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న, వీటిలో సరోజినీ నాయుడు గారిని ఏ పక్షితో పోలుస్తారు? నెమలి, కోకిల, పిచ్చుక. ఆలోచించండి, ఆడండి, మీ టైం స్టార్ట్ అయింది. ఒకవేళ
టైమర్ ఆపేయమంటే ఆపేస్తాం. ఉందండి టైం ఉంది కాబట్టి కాసేపు ఆలోచించండి. ఓకే పర్లా, దానికి అందులో కాన్ఫిడెంట్, అది కాన్ఫిడెంట్. బట్ టైం ఉంది, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఓకే కోకిల కాన్ఫిడెంట్ కదా, మీరు కాన్ఫిడెంట్ అయితే ఓకే. సరే నేను భారత కోకిల. Then seconds more. Nightingale of Aap echa timer. Okay aap. All right. 6 5 4 3 2 1. Nemali meeda meeru emi pettaledu, kokila meeda meeru pettaru 24 lakhs, pichuka meeda meeru emi pettaledu. Chaala confident ga Krishna garu and Lalit garu మీరు కోకిల మీద పెట్టారు. మీ క్విక్ చేంజ్ మీరు ఇంతవరకు ఉపయోగించుకోలేదు. 6వ ప్రశ్న వరకే క్విక్ చేంజ్ ఉపయోగించుకోవచ్చు, ఇది మీ 4వ ప్రశ్న. ఒకవేళ మనసులో అనుమానం ఎక్కడైనా ఉంటే 30 సెకండ్ల టైం ఇస్తాను, క్విక్ గా వెళ్ళి మీరు రీఅరేంజ్ చేసుకోవచ్చు. క్విక్ చేంజ్ కావాలా? అవసరం లేదా? పక్కా? ఓకే, అది కరెక్ట్ ఆన్సర్ అయితే 24 లక్షలు మీ దగ్గరే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తారు. ముందడుగు వేయండి చూద్దాం. చాలా కాన్ఫిడెంట్గా మీరు చెప్పారు నెమలి పిచ్చుక అయి ఉండకపోవచ్చు, కోకిలే అయి ఉండొచ్చు అని. మొత్తం 24 లక్షలు ఇక్కడే ఉన్నాయి. మరి ఈ ఆన్సర్ ఏమవుతుంది? ఏది టాప్, ఏది డ్రాప్? మరి మీలా వాళ్ళందరూ కూడా రావాలి. ఎస్, మీరందరూ కూడా రావాలంటే ఒక ఎస్ఎంఎస్ దూరంలో ఉన్నారు. ఆ ఎస్ఎంఎస్ క్వశ్చన్ చెప్పే ముందు ఆన్సర్ ఆప్షన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆన్సర్ ఆప్షన్స్ ఏ చిరంజీవి, బి బాలకృష్ణ, సి వెంకటేష్, డి నాగార్జున. ప్రశ్న ఏమై ఉంటుంది? అలా మీరు గెస్ట్ చేస్తూనే ఉండండి, నేను కాసేపట్లో ప్రశ్న మీకు చెప్తాను. బ్యాక్ టు కృష్ణ గారు అండ్ లలిత గారు. వివెల్ కో అంటే కోటిలో మీరు ఎక్కడున్నారో చూడండి. మీ జర్నీలో మీ దగ్గర ఉన్న 24 లక్షలు. 4వ ప్రశ్న పూర్తయిపోయింది, మనం వెళ్తున్నాం మీ 5వ ప్రశ్నలోకి. మరి 5వ ప్రశ్నకు సంబంధించిన కేటగిరీస్ అధ్యక్షులు, లైబ్రరీ. లైబ్రరీస్ అంటే కొంచెం లైబ్రరీస్ అంటే బాగా కష్టం అవుతుంది. అధ్యక్షులకి వెళ్తాం. ఓకే, అధ్యక్షులు వీళ్ళు ఎంచుకుంటున్నటువంటి కేటగిరీ. అధ్యక్షులు ఈ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రశ్నకి ముందు ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చేస్తున్నాను చూడండి. వివి గిరి, జకీర్ హుసేన్, నీలం సంజీవ్ రెడ్డి. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న, భారతదేశ రాష్ట్రపతిగా వ్యతిరేకించబడకుండా ఎన్నికైన ఏకైక వ్యక్తి ఎవరు? వివి గిరి, జకీర్ హుసేన్, నీలం సంజీవ్ రెడ్డి. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. సంజీవ్ రెడ్డిని వ్యతిరేకించారా? నేను మనం డోంట్ టేక్ రిస్క్ చూద్దాం. అయితే వివి గిరి మీద నాకు ఇంకా ఉంది, బట్ నీలం సంజీవ్ రెడ్డిని కడదా? వద్దు, ఇంకా టైం ఉందా? టైం తీసుకుని పెడితే వాళ్ళు లాక్స్ కలవచ్చు.
కృష్ణ గారు, లలిత గారు ఏమిటి 50-50 చేస్తారు. వివి గిరి అనే ఆప్షన్ పై మీరుంచారు 12 లక్షలు, జాకీర్ హుస్సేన్ అనే ఆప్షన్ పై మీరుంచారు 0, నీలం సంజీవ్ రెడ్డి అనే ఆప్షన్ పై మీరుంచారు 12 లక్షలు. భారతదేశ రాష్ట్రపతిగా వ్యతిరేకించబడకుండా ఎన్నికైన ఏకైక వ్యక్తి ఎవరు అని అడిగిన ప్రశ్నకి సమానంగా పంచారు. ఒక ఆప్షన్ ఖాళీగా ఉంచి మనసులో అనుమానాలు ఏమైనా ఉంటే మరొక 30 సెకండ్లు ఇస్తాను. క్విక్ చేంజ్ అవసరమా? క్విక్ గా మారుస్తారా? ఏమైనా తొందరగా చెప్పాలి. అవసరం లేదా? నో, క్విక్ చేంజ్ వద్దు అంటున్నారు కాబట్టి ఇదే ఆన్సర్ ఫ్రీజ్ చేద్దాం. ముందడుగు వేయండి, మనం చూసేద్దాం. రండి, ముందడుగు వేయండి. 12 లక్షల రూపాయలతో మీరు నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్తారా లేదా ఏమీ తీసుకోకుండా ఇక్కడ నుంచి బయటికి వెళ్తారా మనం తెలుసుకోవాలి. సో లెట్స్ సీ ఏ ది టాప్, ఏ ది డ్రాప్. కృష్ణ గారు, లలిత గారు, వివి గిరి అని ఒక 50% కాన్ఫిడెన్స్, 12 లక్షలు అక్కడ పెట్టారు. కానీ అది రాంగ్ ఆన్సర్. 12 లక్షలు శాశ్వతంగా మీ చేతి నుంచి వెళ్ళిపోయాయి. అయితే 12 లక్షల రూపాయలతో మీరు గేమ్లో కంటిన్యూ అవుతారు. జాకీర్ హుసేన్ కరెక్ట్ అయితే కనుక గేమ్ విడిచిపెట్టి మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది రిక్త హస్తాలు. ఏం జరగబోతోంది? ఏది టాప్, ఏది డ్రాప్? నీలం సంజీవ్ రెడ్డి ఇద్దరు ఎవరు చెప్పారండి? కృష్ణ గారు మీరు చెప్పారా, లలిత చెప్పారా? మీరేనా? అది మీరేనా? అది నేనే మేడం. అది మీరేనా? తర్వాత మా ఇద్దరిది మేడం. అయ్యో రామ, అది నేనే అని గర్వంగా చెప్తారని నేను అనుకుంటే సగం ఆయనకి ఇచ్చారు. అయితే లలిత గారు మీరు చెప్పండి, ఉద్యోగం చేయడం అనేది ఈ రోజుల్లో కంపల్సరీ, పైగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే మరింత మనం గట్టిగా చేస్తాం. కానీ టీచర్లుగా మీకున్నటువంటి బాధ్యత మరింత ఎక్కువ. మరి ఒక స్త్రీగా, మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీగా, ఒక టీచర్గా పెద్దగా మనం సంపాదన యూనో చాలా కష్టపడితే కానీ జీవితం వెళ్ళని ఈ రోజుల్లో 12 లక్షల రూపాయలు మీకేమనిపిస్తుంది? పిల్లల ఎడ్యుకేషన్కి అలాగే మేము అనుకున్నటువంటి నీడ్స్కి సరౌండింగ్ మేము పెట్టాలనుకున్నటువంటి 2 ఆప్షన్స్, ఒకటి పిల్లలకి, ఒకటి సమాజానికి. అది అవసరం. కేవలం మీ పిల్లలు మాత్రమే కాదు, మీ చుట్టుపక్కల లొకాలిటీలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా మీరు సహాయం చేయాలి అనే సౌహార్ద హృదయంతో ఉన్నారు కాబట్టి భగవంతుడి మీకు మేలు చేయాలని కోరుకుంటూ వండర్ఫుల్ అండి. ఇప్పటి వరకు మరి 50-50 రిస్క్లో వెళ్తూ వచ్చారు, పెద్ద అమౌంట్స్ ఆఫ్ డబ్బులు లూజ్ అవుతున్నారు. నేను మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బాధ్యతలు ఉన్నాయంటున్నారు, ఈ డబ్బులు అవసరం అని మనం అనుకుంటున్నాం కాబట్టి డోంట్ టేక్ బిగ్ రిస్క్, జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్ రిస్క్తో వెళ్ళండి. మరి ఈ ప్రస్థానంలో మీరు ఎక్కడ ఉన్నారో ఒకసారి చూద్దాం. 12 లక్షల రూపాయలతో మీరు 5వ ప్రశ్న దాటేశారు, 6వ ప్రశ్నకి చేరుకున్నారు. గుడ్ జాబ్ కృష్ణ గారు, లలిత గారు, గుడ్ గోయింగ్. మరి ఇదే జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేసే మనస్తత్వాన్ని కొనసాగించండి. మీ తర్వాత కేటగిరీస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. రహదారులు, బొమ్మలు, నా దారి,
రహదారి రహదారులు బొమ్మలు బొమ్మలు అంటే ఒకసారి చూద్దాం. రహదారులు అంటే కొంచెం కష్టం. బొమ్మలకు వెళ్తే బొమ్మల్ని ఓ పని చేద్దాం, పర్వాలా బొమ్మలకి వెళ్దాం. బొమ్మలకి వెళ్తాం మేడం గారు. సరే బొమ్మలకి బొమ్మలకే వెళ్దాం అంటున్నారు. బొమ్మలు వీరి కేటగిరీ. మరి బొమ్మలు అనే ఈ కేటగిరీకి సంబంధించినటువంటి మీ ఆన్సర్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఏటికో పాక, నిర్మల్, కొండపల్లి. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతం చెక్క మెరుగుపూత బొమ్మల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది? ఏటి కొప్పాక, నిర్మల్, కొండపల్లి. ఆలోచించండి, ఆడండి. స్టార్ట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతం చెక్క మెరుగుపూత నిర్మల్ చెక్క ఎక్కడి నుంచి తెప్పించి చేయించారండి? ఒక ఆప్షన్ ఇక్కడ పెడతాం. నిర్మల్ బొమ్మలు రాజు ఎక్కడ చెక్క తెప్పించి చేయించారని చెప్పి శిల్పి మెరుగుపోత. ఐడియా లేదు. కొండ బొమ్మలు ఓకే, చెక్క బొమ్మలు ఊపుతాయి. కృష్ణ గారు అండ్ లలిత గారు, ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతం చెక్క మెరుగుపూత బొమ్మల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది అంటే మీరు ఏటి కొప్పాక కాదు అనుకున్నారు. నిర్మల్పై మీరుంచారు 600,000, కొండపల్లిపై మీరుంచారు 600,000. కృష్ణ గారు లలిత గారు, అనుమానం ఇంకా ఉంటే క్విక్ చేంజ్కి అవకాశం ఉంది, ఎందుకంటే మీరు ఇప్పటి వరకు క్విక్ చేంజ్ ఉపయోగించుకోలేదు. ఇది మీ లాస్ట్.